हेलो व्यूअर्स वेलकम बैक टू अवर चैनल मोस्टली तेलुगु। सो बिग बॉस सीजन 5 लो थर्ड वीक गानु नॉमिनेशन्स అయితే అయిపోయినాయి। ఇక నోమినేషన్స్ లో చూసుకుంటే కంటెస్టెంట్స్ అందరూ కూడా గట్టిగానే ఉన్నారు, అందరూ కూడా మామూలు కంటెస్టెంట్స్ అయితే కాదు, ఎవరు అయిపోయినా సరే గేమ్ అయితే ఎఫెక్ట్ అవుతుంది। అండ్ ఈసారి నోమినేషన్స్ లో మనకి మాన శ్రీరామ్ లాంటి టాప్ అండ్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉండడంతో మనకి ఎవరు అయిపోయినా సరే ప్రేక్షకుల్లో ఫ్యాన్స్ లో అయితే మామూలుగా అయితే ఉత్కంఠ అయితే నెలకొనలేదు। ఇక మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ డే కూడా కంటెస్టెంట్స్ పొజిషన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి। ఇక మనం చూసుకున్నట్లయితే మానస్ వచ్చేసి 25% తో ఎవరికి అందనట్టుగా ఫస్ట్ పొజిషన్లో అయితే ఉన్నాడు। నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రియాంక గారు 24%తో సెకండ్ పొజిషన్లో అయితే ఉన్నారు। ఇక మనం చూసుకున్నట్లయితే థర్డ్ పొజిషన్కి ప్రియాంక సింగ్ అండ్ శ్రీరామ్ గట్టిగానే కొట్టుకుంటున్నారు అండ్ వీళ్ళిద్దరికి కూడా స్మాల్ మార్జిన్ డిఫరెన్స్ ఉంది। సో మార్నింగ్ ఒకరు ఉంటే ఈవినింగ్ ఒకరు చేంజ్ అవుతూ ఉన్నారనమాట। సో ఇద్దరిలో ఎవరు మనకి థర్డ్ పొజిషన్లో ఉన్నారో మనం అప్పుడే చెప్పుకోలేం, బట్ ప్రెజెంట్ ఉన్న దాన్ని బట్టి అయితే ప్రియాంక సింగ్ వచ్చేసి మనకి థర్డ్ పొజిషన్లో ఉన్నారు అండ్ నెక్స్ట్ శ్రీరామ్ అయితే ఉన్నారు। సో వీళ్ళిద్దరికి పెద్ద మార్జిన్ ఏం లేదు, ప్రియాంక సింగ్ 18%తో ఉంటే శ్రీరామ్ వచ్చి 17.8%తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు। ఇక మనకు అందరికన్నా లాస్ట్ పొజిషన్లో వచ్చేసి లహరి ఉన్నారు। సో ఈ వీక్ మనం ఎప్పుడు గమనించలేనంతగా అందరూ కూడా స్మాల్ మార్జిన్లోనే డిఫరెన్సెస్లో తగ్గి డిఫరెన్సెస్లో ఉన్నారనమాట। సో మనకి లహరి వచ్చేసి కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, ఆవిడ 16%తో ఉన్నారు। సో ఆవిడకి చిన్న ఓటింగ్ ఇంక్రీజ్ అయినా మనకి శ్రీరామ్ కానీ ప్రియాంక సింగ్ కానీ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇంకొంచెం లహరికి తగ్గిన ఇంకో మిగిలిన కంటెస్టెంట్స్ పెరిగినా సరే ఇలా డిఫరెన్స్ అయితే ఉండొచ్చు అనమాట। సో మనం ఎవరు వెళ్ళిపోతారనేది అయితే చెప్పలేం। సో లహరి అయితే మాత్రం కంటిన్యూస్గా లాస్ట్ పొజిషన్లోనే ఉంటుంది, బట్ ప్రియాంక సింగ్కి లహరి అయితే డేంజర్ జోన్ అనమాట। సో వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు। సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నట్లయితే కంటిన్యూస్గా ఓట్ అయితే చేస్తూ ఉండండి। అండ్ శ్రీరామ్ ఇప్పుడు ఫోర్త్ పొజిషన్లో అయితే ఉన్నాడు యాజ్ ఆఫ్ నౌ, బట్ తనైతే ఖచ్చితంగా థర్డ్ పొజిషన్కి వెళ్తాడు। మనకి డేంజర్ జోన్కి వచ్చేసి ప్రియాంక సింగ్ అండ్ నెక్స్ట్ లహరి అయితే ఉంటారు। సో వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు। సో లహరి వెళ్ళిపోవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రియాంక సింగ్ అయితే ఓటింగ్ అయితే ప్రెజెంట్ బాగానే పడుతుంది, ఇంకా గట్టిగా పడితే తప్ప ఆవిడైతే డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వెళ్ళలేరు। సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇలా ఉన్నాయి మన ఓటింగ్ ట్రెండ్స్। ఇక ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।